నమస్తే, సింప్లీ విజయా తెలుగు ఛానల్ కి స్వాగతం. ఇవాళ నేను అటుకుల మిక్చర్ ఎలా చేశానో చూపిస్తాను. ముందుగా ఒక హాఫ్ కిలో వరకు అటుకులు తీసుకోవాలి. 200 గ్రామ్స్ పల్లీలు తీసుకోవాలి. ఒక 5 స్పూన్స్ వరకు పుట్నా పప్పు తీసుకోవాలి. ఒక గుప్పెడు కరివేపాకు తీసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని ఒక 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. ఈ పల్లీలను ఎర్రగా కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. అటుకులతో చేసే ఈ స్నాక్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంతకు ముందు జొన్న అటుకులతో చేసిన మిక్సర్ రెసిపీ అప్లోడ్ చేశాను. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా ఒకసారి చూడండి. ఈ పల్లీలు బాగా వేగాక దీంట్లో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకుని ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. ఈ కరివేపాకు నూనెలో వేగుతూ ఉంటే మంచి వాసన వస్తుంది. ఈ కరివేపాకు కంటి ఆరోగ్యానికి చాలా మంచిది, అందుకని సాధ్యమైనంత వరకు కరివేపాకును ఎక్కువ వాడుకోవడం మంచిది. బాగా వేగిన ఈ పల్లీల్ని కరివేపాకుని వేరే గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే బాండీలో అటుకులు వేసి వేయించుకోవాలి. దీనిలో పసుపు వేసుకోవాలి, అలాగే పుట్నా పప్పు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఈ అటుకులను మాడిపోకుండా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. అటుకుల్ని ఇలా చేత్తో తీసుకుని ఇలా అనగానే విరిగిపోతాయి, అంతవరకు ఇవి వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని పల్లీలు కరివేపాకుని అటుకుల్లో వేసుకోవాలి. దీనిలో తగినంత సాల్ట్ వేసుకోవాలి. టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి. ఉప్పు కారం బాగా కలిసేలాగా ఈ అటుకుల్ని బాగా కలుపుకోవాలి. ఎంతో సింపుల్గా చేసుకునే అటుకుల మిక్చర్ తయారైపోయింది. వీటిని ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 20 డేస్ వరకు పాడవకుండా క్రిస్పీగా బాగుంటాయి. సింపుల్ అండ్ హెల్దీ స్నాక్స్ అటుకుల మిక్చర్ మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.